వేదికపై ఉన్న గౌరవనీయులు, పెద్దలు, స్పీకర్ గారికి, తమ్మినేని సీతారామన్న గారికి, షరీఫ్ అన్నకు, సోదరుడు, స్నేహితుడు రాజాకు, ఇంకా నా సహచర మై కొలీగ్స్ అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక సభ ఎలా జరిగించాలి, సభలో ఎలా ప్రసంగించాలి, ఏ రీతిలో ప్రసంగిస్తే ఆకట్టుకునే రీతిలో ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంతకుముందు మాటల సందర్భంలో రాజా కొన్ని విషయాలు చెప్పాడు, అన్న సీతారామన్న కూడా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాడు. ఇంకా రాబోయే ప్రసంగాలలో ధర్మానన్న వంటి సీనియర్లు కూడా ఇంకా కొన్ని విషయాలు చెప్తారు, స్టాఫ్ కూడా ఐ థింక్ అన్న కూడా మాట్లాడతారు అనుకుంటా. మీరేమో మాట్లాడినా స్టాఫ్ నుంచి ఎవరైనా కూడా ఓరియంటేషన్ ఇస్తారమ్మా, ఎస్పెషలీ ఫార్మాట్స్ ఏ రకంగా ముందుకు ఏమేమి రకాలుగా తీసుకొని పోగలుగుతారు అనే దాని విషయాలు మీరు కూడా చెప్తే కూడా బాగుంటుంది. అంటే షార్ట్ డిస్కషన్ అనేది ఏమిటి, లెంతీ డిస్కషన్ అంటే ఏమిటి, ఏ రకంగా మూవ్ చేయాలి అన్న విషయాల మీద మీరు ఓరియంటేషన్ ఇస్తే కొంత బెటర్గా ఉంటుంది. అది వెరీ ఇంపార్టెంట్ కూడా. ఆ బుక్కులు కూడా బహుశా మీ అందరికీ కూడా ఇచ్చే ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఆ బుక్కులు ఒకసారి, ఆ రూల్స్ బుక్కులు ఒకసారి అందరూ కూడా చదవాల్సిన అవసరం ఉంది. అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ లెజిస్లేటర్స్గా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు ఆల్ ది మోర్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం మామూలుగా ఏమనుకుంటామనంటే మన స్టేచర్ పెద్దది కదా, మన పరిస్థితి పెద్దది కదా, మనం చేయెత్తితే ఆటోమేటిక్లీ స్పీకర్ మనకు మన వైపు చూసి మనకి ఇవ్వాల్సిందే కదా అని చెప్పి మనం పొరపాటు పడతాం. ఒక్కొక్కసారి ఏమవుతుందనంటే మన స్టేచర్ ఎంత పెద్దదైనా కూడా సబ్జెక్ట్ మీద మనకు ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్న సబ్జెక్ట్ అయినా కూడా మనం చేయి పైకెత్తితే స్పీకర్ మనకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకనంటే పాపం తన తప్పు కూడా కాదు. కారణం ఏంటంటే ముందుగానే ఆ పలాని సబ్జెక్ట్ మీద పలాని వాళ్ళు మాట్లాడతారు అని చెప్పి మనం ముందుగానే లిస్ట్ ఇచ్చింటాం. ఆ లిస్ట్ ప్రకారమే స్పీకర్ గారు దాన్ని దానికి అనుమతిస్తారు. ఆ లిస్టులో మన పేరు ఒకవేళ లేకపోతే మనం చేయెత్తినా కూడా స్పీకర్ గారు దాన్ని అనుమతించని పరిస్థితి ఉంటుంది తప్ప మరోలా అనుకోవాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఏ సబ్జెక్టులలో ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్టులలో ఎవరెవరు, అది ఇరు పార్టీలకు, అంటే మన పార్టీ నుంచి మనం లిస్ట్ ఇస్తాం, వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఇది ఇరు పార్టీలకు వర్తిస్తుంది. మన పార్టీ నుంచి ఎవరైనా మాట్లాడాలనుకుంటే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ రాజా ఉంటాడు, మన విప్ చీఫ్ విప్ శ్రీకాంత్ ఉంటాడు. సో వీళ్ళిద్దరూ క్రియాశీలకంగా ఇద్దరు వ్యవహరిస్తారు. వ్యవహరించేటప్పుడు మనం కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీఆర్ కమింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సబ్జెక్ట్. ఎంతటి గొప్ప స్పీకర్ అన్నా ఉండని, బయట సభల్లో మాట్లాడేటప్పుడు ఎంత రసోత్తరంగా మాట్లాడగలిగిన గొప్ప స్పీకర్ అయినా కూడా అసెంబ్లీకి వచ్చేసరికే ఫెయిల్ కూడా కావచ్చు. కారణం ఏంటంటే అసెంబ్లీలో మనం మాట్లాడేసరికే ప్రతి స్పీచ్ కూడా ప్రిపేర్డ్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.